కొన్నిసార్లు టీఎస్హెచ్ టీ3 టీ4 అన్నీ నార్మల్గా ఉండి కానీ వాళ్ళలో సింప్టమ్స్ అనేటివి అలాగే కంటిన్యూ అవుతుంటాయి. సో ఈ సింప్టమ్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనం దీన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజంగా మనం పరిగణించాలి. అంటే వాళ్ళలో కొంతవరకు థైరాయిడ్ ఫంక్షన్ అంటే తగ్గిపోతూ ఉంటుంది, బట్ సింప్టమ్ అంటే మన రిపోర్ట్స్లో నార్మల్గా వస్తుంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క థైరాయిడిజం హైపోథైరాయిడిజం మొదలవ్వకముందు కొన్ని సింప్టమ్స్ అయితే వస్తుంటాయో, రిపోర్ట్స్ చూస్తే నార్మల్ వస్తుంటాయో, దాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. సో ఈ యొక్క హైపోథైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కొన్ని రకాల జాగ్రత్తలు మెడిసిన్ వాడుకుంటూ తీసుకోవాలి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి, వాళ్ళ డైట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళ డైట్ లోపల క్యాబేజ్, కాలీఫ్లవర్, సో దీంట్లో గాయిట్రోజెన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేయడం మంచిది. అలాగే సోయా ప్రోడక్ట్స్, సో సోయా ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీకి అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి సో ఈ సోయా ప్రోడక్ట్స్ని కొంతవరకు అవాయిడ్ చేయాలి. అలాగే ఎక్సెస్ సాల్ట్ అండ్ షుగర్స్, సో మనం సోడియం ఉండే పదార్థాలు కానివ్వండి, అలాగే సాల్ట్ ఎక్కువగా ఉండే పదార్థాలు కానీ, అలాగే నిల్వగా ఉంచే పదార్థాలు కానివ్వండి, మనం వీటిని తీసుకోవడం ఆపేయాలి. అలాగే ఎక్కువగా షుగర్స్ ఉన్న పదార్థాలు కూడా మనము అవాయిడ్ చేయాలి. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు కూడా మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వీటి మూలాన ఒబిసిటీ వస్తుంది. ఈ ఒబిసిటీ వచ్చిన తర్వాత వెయిట్ అనేది పెరిగిపోతుంది. సో ఈ వెయిట్ ప్రకారంగా మనకు ఈ యొక్క థైరాయిడ్ నుంచి వచ్చే హార్మోన్స్ అనేటివి ఇంకా మన బాడీకి సరిపోని విధమైన కండిషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, అలాగే వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ వెయిట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే తప్పకుండా తొందరగా వెయిట్ రిడక్షన్ ఈ యొక్క ఎక్సర్సైజెస్ కానీ ఇతర పద్ధతులు పాటించి వెయిట్ అనేది తొందరగా తగ్గించుకోవాలి. సో ఈ డైట్ లోపల ఇతర కారణాలు అంటే పీనట్స్ కానివ్వండి, అలాగే కొన్ని రకాల పదార్థాలు అంటే నిల్వగా ఉండేటి పదార్థాలు కానీ, అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానివ్వండి. ఆర్టిఫిషియల్ మనకి ఈ నిల్వ ఉండే పదార్థాలు ఎక్కువగా ఆర్టిఫిషియల్ కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తుంటారు. సో వీటికి మనం దూరంగా ఉంటే మంచిది. అలాగే కొన్ని రకాల పదార్థాలు మనం ఎంకరేజ్ చేయాలి. అవి ఎలాంటివి అంటే డైరీ ప్రోడక్ట్స్లో కొంతవరకు కర్డ్ కానివ్వండి, అలాగే చీజ్ కానివ్వండి, అలాగే పన్నీర్ లాంటి పదార్థాలు కానీ కొంతవరకు ఈ యొక్క హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళకి ఈ యొక్క ఈ పదార్థాలు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గింజలు అంటే ఈ యొక్క గింజలలో B12 అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డ్రై నట్స్ కానివ్వండి, అలాగే ఫ్లాక్ సీడ్స్ కానివ్వండి, అలాగే పంప్కిన్ సీడ్స్ కానివ్వండి. సో ఈ యొక్క సీడ్స్ని ఎంకరేజ్ చేయడం వలన B12 అనేది ఎక్కువగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా బ్రెయిన్ ఫంక్షన్ అనేది బాగుంటుంది. అలాగే మెమొరీ వీక్నెస్ ఉంటే కనుక అది కొంతవరకు B12 అనేది సఫిషియంట్గా ఉంటే కనుక ఆ మెమొరీ వీక్నెస్ నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే డి విటమిన్ ఉన్న పదార్థాలు, ముఖ్యంగా హైపోథైరాయిడ్లో బాధపడే వాళ్ళు ఎవరి లోపల అయితే ఈ మజిల్ పెయిన్స్ కానివ్వండి, అలాగే బోన్ పెయిన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళలో కాల్షియం మెటబాలిజం అనేది బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విటమిన్ డి ఉండే పదార్థాలు అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది. సో విటమిన్ డి ఉండే పదార్థాల్లో ఫిష్, సో ఫిష్ అలాగే ఈ యొక్క మిల్క్ ప్రోడక్ట్స్లో సో ఈ విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎగ్స్, సో ఈ మూడు కూడా కొంతవరకు విటమిన్ డి అనేది మన శరీరానికి అందిస్తుంది కాబట్టి ఈ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ట్యూనా ఫిష్ ఇది చాలా మంచిది, దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, అలాగే విటమిన్ డి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిష్ అనేది తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఈ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో లీఫీ వెజిటేబుల్స్ అంటే బాగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, అవకాడో కానివ్వండి, ఇవి ఎక్కువ తీసుకున్నట్లయితే మెగ్నీషియం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మెగ్నీషియం ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ యొక్క హైపోథైరాయిడ్లో బాధపడే మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం ఇలాంటి సింప్టమ్స్ అనేవి తగ్గిపోతుండే. సో హెల్తీ డైట్ అలాగే ఎక్సర్సైజ్, సో ఎక్సర్సైజ్ డైలీ రెగ్యులర్గా చేయడం వలన మనలో ఈ యొక్క ఎండార్ఫిన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి ఈ హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్నప్పుడు మన మజిల్ పెయిన్స్ కానివ్వండి, అలాగే న్యూరాలజీస్ అంటే నర్వ్ పెయిన్స్ కానివ్వండి, అలాగే బోని పెయిన్స్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మానసికంగా మనం దృఢంగా మారే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డిప్రెషన్ కానివ్వండి, అలాగే మనలో ఉన్న ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ కానివ్వండి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఎవరైతే హైపోథైరాయిడ్తో బాధపడుతుంటారో వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. డైలీ 1 అవర్ వాక్ కానివ్వండి, అలాగే కొంత వాళ్ళ యొక్క వర్కౌట్స్ కానివ్వండి చేస్తే ఈ యొక్క ఎక్సర్సైజ్ మూలాన వాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు, అలాగే వాళ్ళు వెయిట్ గెయిన్ కాకుండా ఉంటారు. ఎవరైతే ఒబిసిటీ కనుక ఉన్నట్లయితే తప్పకుండా తొందరగా వాళ్ళ యొక్క ఈ వెయిట్ రిడక్షన్ అనేది చేయించుకోవాలి. సో
ఎప్పుడైతే మన థైరాయిడ్ ఫంక్షన్ తగ్గుతుందో దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. అలాగే ఈ యొక్క హైపోథైరాయిడ్లో ఇతర కాంప్లికేషన్స్ ఏముంటాయి, హైపోథైరాయిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇతర వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే, మన లైఫ్ స్టైల్ విధానంలో చాలా డిస్టర్బెన్స్గా మారిపోతుంటుంది, మన మెమోరీ వీక్నెస్, అలాగే స్కిల్స్ అన్నీ కూడా తగ్గిపోవడం వలన మనం దేనిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది. అలాగే కొన్నాళ్ళ పాటు కనుక ఈ థైరాయిడ్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈ ఒబిసిటీగా మారి దీని తర్వాత డయాబెటీస్ వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాగే స్త్రీలలో, ఎస్పెషల్లీ స్త్రీలలో ఈ యొక్క థైరాయిడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి 10 మందిలో ఒక్కరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నట్టుగా మనకు సర్వేలు చెప్తున్నాయి. సో స్త్రీలలో ఎవరైతే హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటారో వాళ్ళలో ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళలో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే మెన్సెస్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా మారిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఈ హైపోథైరాయిడిజం అనేది అంటే మాస్టర్ గ్లాండ్ థైరాయిడ్ అనేది, సో ఈ యొక్క థైరాయిడ్ ఎప్పుడైతే డిస్ఫంక్షన్ అవుతుందో స్త్రీలలో వచ్చే విడుదలయ్యే హార్మోన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పీసీఓడి వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పీసీఓడిలో మెన్సెస్ ఇర్రెగ్యులర్గా మారిపోవడం, అలాగే వాళ్ళు ఒబీస్గా మారిపోవడం, అలాగే వాళ్ళలో అన్వాంటెడ్ హెయిర్ అంటే ఈ చిన్ భాగంలో కానివ్వండి, అలాగే అప్పర్ లిప్ భాగంలో కానీ అన్వాంటెడ్ హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది, యాక్నే వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే పఫీనెస్ ఆఫ్ ఫేస్, ఫేస్ అంతా కూడా పఫీగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సిమ్టమ్స్ అన్నీ వచ్చిన తర్వాత మెన్సెస్ ఇర్రెగ్యులర్గా మారిపోవడం, అలాగే ఎవరైతే పెళ్ళి అయిన వాళ్ళలో ఈ యొక్క హైపోథైరాయిడిజం ఉన్నట్లయితే కనుక వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే పిల్లలు కలగకపోవడం, అలాగే సంతానలేమి సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడ్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక హైపోథైరాయిడిజాన్ని, సో ఈ యొక్క కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళలో కూడా హైపోథైరాయిడిజం అనేది అసోసియేట్ ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళలో కొన్నాళ్ళ హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఎల్ఇ లాంటి యొక్క ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడుతున్నప్పుడు కూడా ఈ యొక్క హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎపిలెప్సీతో బాధపడే వాళ్ళలో ఈ ఎపిలెప్సీకి వాడే మందులు అంటే మూర్ఛ ఫిట్స్ దానికి వాడే మందుల మూలాన ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి ఫంక్షన్ తగ్గిపోయి హైపోథైరాయిడిజం కూడా వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే డిప్రెషన్తో బాధపడుతుంటారో ఈ డిప్రెషన్ కొన్నాళ్ళ తర్వాత ఈ యొక్క బాగా వరి అండ్ డిప్రెషన్లో ఈ థైరాయిడ్ ఫంక్షన్ బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే డిప్రెషన్కు వాడే మందుల మూలాన కూడా ఈ యొక్క హైపోథైరాయిడిజం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడిజంలో ఇతర కాంప్లికేషన్స్లో అంటే సంతానాలు ఏమి కానివ్వండి, అలాగే స్త్రీలలో అయితే మెన్సెస్ ఇర్రెగ్యులర్గా అవడం కానివ్వండి, అలాగే మేల్స్ లోపల, సో ఎవరైతే పురుషుల లోపల ఈ జుట్టు రాలిపోయే అవకాశం కానివ్వండి, స్కిన్ డ్రైగా మారిపోయే అవకాశం కానివ్వండి, అలాగే స్కిన్ పైన ముడతలు వచ్చే అవకాశం కానివ్వండి, అంటే చూడడానికి వాళ్ళ ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్లా కనపడే అవకాశం కానివ్వండి, అలాగే ఈ సెక్సువల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ల్యాక్ ఆఫ్ లిబిడో అంటే సెక్స్ కోరికలు తగ్గిపోవడం కానివ్వండి, అలాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ప్రిమాచ్యూర్ ఎజాక్యులేషన్ కానివ్వండి, అలాగే వాళ్ళలో కూడా ఈ ఒలిగోస్పర్మియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే సెమెన్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా హైపోథైరాయిడిజం అనేది అన్ని జీవక్రియల్ని ఈ స్లోగా చేసే అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని స్లోగా చేస్తుంది, అలాగే వాళ్ళ శరీరంలోని అన్ని జీవక్రియలు కూడా స్లోగా చేస్తుంది. సో కాబట్టి హైపోథైరాయిడిజంతో ఎవరైతే బాధపడుతుంటారో, అండ్రాక్టివ్ థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతుంటారో, ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకొని మందులు వాడినట్లయితే కనుక కొంతవరకు ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా దీనికి లెవోథైరాక్సిన్ అనే హార్మోన్ని ఆర్టిఫిషియల్గా మనము ఎవరైతే థైరాయిడ్తో హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం రెగ్యులర్గా మార్కెట్లో చూస్తుంటాం థైరోనామ్ 25 mg అని, థైరోనామ్ 50 mcg అని, థైరోనామ్ 75 అలాగే 100 mcg ఇలాంటివి. సో ఇది ఆర్టిఫిషియల్ థైరాయిడ్ హార్మోన్ని మనం బాడీలోకి ఇస్తుంటాం. సో ఇది బయట నుంచి మనం ట్యాబ్లెట్ ద్వారా తీసుకున్నా కూడా ఈ హార్మోన్స్ అనేటివి నార్మల్గా మనకి రిపోర్ట్స్లో వస్తుంటాయి. అంటే ఒక్కసారి మనం థైరోనామ్ కనుక వాడుతున్నట్లయితే, మన బ్లడ్ టెస్ట్ కనుక చూసినట్లయితే మళ్ళీ T3, T4, TSH అన్ని హార్మోన్స్ నార్మల్గా కనపడుతుంటాయి. కానీ ఎంత న్యాచురల్గా ఉత్పత్తి అయ్యే హార్మోన్కు సరిపాటి ఏది ఉండదు. వీళ్ళలో థైరోనామ్ ట్యాబ్లెట్ వాడుతున్నా కూడా కొన్ని సిమ్టమ్స్ అనేటివి అలాగే ప్రోగ్రెస్ అవుతుంటాయి. అంటే ఈ యొక్క ఇందాక చెప్పినట్టుగా హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ మెల్లిమెల్లిగా వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళలో పెరుగుతూ ఉంటాయి. ఒబిసిటీ వచ్చేస్తుంటుంది, అలాగే మెమొరీ వీక్నెస్ వస్తుంటుంది, వాళ్ళ స్కిల్స్ మందగించిపోతుంటాయి. కాబట్టి న్యాచురల్గా మనలో మనం ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్స్ని ఉత్తేజపరచాలి, అంటే దాన్ని పెంచుకోవాలి.
సో బయట నుంచి ట్యాబ్లెట్ని మనం మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకోవడానికి బాగా ఉపకరించేటిది హోమియోపతి వైద్యం. సో ఈ యొక్క హైపోథైరాయిడిజంని బెస్ట్గా హ్యాండిల్ చేయాలంటే హోమియోపతి అనేది చక్కని పరిష్కార మార్గం అండి. సో హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ మేము చెప్తుంటాము, అలాగే డైట్ అడ్వైజ్ చేస్తుంటాము, మా మందుల్ని హోమియోపతి ద్వారా ఇస్తూ ఉంటాము. దీంట్లో గ్రాడ్యువల్గా వాళ్ళ థైరాయిడ్ ఫంక్షన్ మెరుగవుతుంటుంది. ఎప్పుడైతే థైరాయిడ్ ఫంక్షన్ మెరుగయ్యి ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి కరెక్ట్గా వాళ్ళ హార్మోన్స్ అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్స్ ఎప్పుడైతే పెరుగుతుంటాయో మెల్లిమెల్లిగా వాళ్ళు తీసుకునే ట్యాబ్లెట్ని గ్రాడ్యువల్గా ట్యాంపర్ చేయడం జరుగుతుంది, రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక 100 MCG వాడుతారు అనుకోండి, కొన్నాళ్ళ పాటు మందులు ఇచ్చి 75కి మార్చడం జరుగుతుంది, 75 నుంచి 50, 50 నుంచి 25, 25 తర్వాత 0. సో ఇలా గ్రాడ్యువల్గా వాళ్ళు బయట నుంచి తీసుకునే ఏదైతే లివోథైరాక్సిన్ ఉందో దాన్ని మొత్తానికి తగ్గించడం జరుగుతుంది. సో ఈ యొక్క హోమియోపతి వైద్యం ద్వారా వాళ్ళ థైరాయిడ్ ఫంక్షన్ మెరుగవడమే కాక థైరాయిడ్తో వచ్చే కాంప్లికేషన్స్ని మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ థైరాయిడ్తో ఏదైతే వాళ్ళ జీవన విధానం ఉంటుందో దాన్ని బాగా మెరుగుపరచడం అనేది జరుగుతుంది.